పశ్చిమ గోదావరి జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. పోలవరం కుడికాలువ గట్టును సగం పైనే మాయం చేసిన మట్టి కింకరులు కోట్లాది రూపాయల అక్రమార్చనకు పాల్పడ్డారు. అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలు మట్టి మాఫియా బాసులకు పుష్కలంగా ఉండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూసేందుకు భయపడుతున్నారు. ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే వారిపై దాడికి సైతం అక్రమార్కులు వెనకాడటం లేదు. పోలవరం కుడికాలువ గట్టు అక్రమ తవ్వకాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల పరిధిలో పోలవరం కుడికాల్వ ప్రవహిస్తుంది. ఈ రెండు జిల్లాల్లోని కుడికాల్వ పొడవు 174 కిలోమీటర్లు కాగా, ఈ కాల్వను 7 ప్యాకేజీలుగా విభజించారు. దీనిలో 4.5 ప్యాకేజీలు అంటే సుమారు 100 కిలోమీటర్ల పొడవున కుడికాల్వ పశ్చిమ గోదావరి జిల్లా మీదుగా వెళ్తుంది. కాల్వ కుడి ఎడమ వైపుల గట్టును లెక్కేస్తే సుమారు 200 కిలోమీటర్ల మేర జిల్లాలోనే ఉన్నట్లయింది. పోలవరం, గోపాలపురం, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాల మీదుగా వెళ్లే కుడికాల్వ నిర్మాణం దాదాపు పూర్తికాగా, నిర్మాణ సమయంలో వచ్చిన మట్టిని, కంకరను కాల్వకు ఇరువైపులా పెద్ద గుట్టలా వేశారు. అధికారుల లెక్కల ప్రకారం 30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి, కంకర ఆ విధంగా వచ్చినట్లు అంచనా. ఇప్పుడు ఆ మట్టి, కంకరే అక్రమార్కులకు వరంలా మారింది. కాల్వకు ఆనుకుని ఇన్స్పెక్షన్ రోడ్డు వేయగా దానికి ఆనుకునే ఈ గట్టును ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ గట్టు ఎత్తు 30 మీటర్ల వరకు ఉండగా వెడల్పు 1.5 ఎకరం పైనే ఉంటుంది. అటువంటి గట్టును కొంతకాలంగా మట్టి మాఫియా కొల్లగొట్టడం ప్రారంభించింది. ఎంతో విలువైన కంకర మట్టి మాయమవుతోంది. మొదట్లో పగలే ఈ తవ్వకాలు సాగ్గా, ఆ తర్వాత రాత్రివేళల్లో మట్టిని తవ్వడం మొదలుపెట్టారు. ఈ మట్టి తవ్వకాలకు పెద్ద యంత్రాంగాన్నే ఏర్పాటు చేసుకున్నారు. ప్రొక్లైనర్లతో తవ్వడం, టిప్పర్ల ద్వారా రాత్రికి రాత్రే తరలించడం మొదలుపెట్టారు. 4 ఏళ్లుగా సాగుతున్న ఈ తవ్వకాల వల్ల పోలవరం కుడికాల్వ గట్టు పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు మాయమైంది. కుడికాల్వ గట్టును కొల్లగొట్టడం ద్వారా మట్టి మాఫియా భారీగానే అక్రమార్జనకు పాల్పడింది. ఒక ట్రాక్టర్ మట్టయితే దూరాన్ని బట్టి 600 రూపాయలు, అదే ఒక టిప్పర్ మట్టయితే 3,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. రోజుకు 100 టిప్పర్లు, ట్రాక్టర్ల మట్టిని వీరు అక్రమంగా తవ్వుతున్నారు. మట్టి మాఫియాకు అధికార పార్టీకి చెందిన 3 ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ప్రచారము జరుగుతోంది. వారి సహకారంతోనే చిన్న చిన్న లీడర్లు మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2 ప్రజాప్రతినిధులకైతే మట్టి అక్రమ రవాణాయే భారీ ఆదాయ వనరుగా మారిందన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. వారిలో ఒక ప్రజాప్రతినిధి మట్టి రవాణా ద్వారా వచ్చిన ఆదాయంతో టిప్పర్లు కొనుగోలు చేశారని, ఆ టిప్పర్లనే మళ్లీ అక్రమ రవాణాకు వినియోగిస్తున్నారని పార్టీ వర్గాల్లో బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఈ అక్రమ మార్గం ద్వారా తరలిస్తున్న మట్టిని ప్రభుత్వానికే అమ్ముతున్న ఘనులు లేకపోలేదు. ఇండ్ల స్థలాల పూడికకు, లెవెలింగ్కు అవసరమయ్యే మట్టిని వీరే ప్రభుత్వానికి సరఫరా చేస్తుండడం గమనార్హం. అలా సరఫరా చేస్తున్న మట్టికి భారీగా బిల్లులు పెడుతూ కోట్లాది రూపాయలు ఆర్జించారు. అంటే ప్రభుత్వాధికారులకు దీనిలో భాగం ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. కాగా ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల భారీ సంఖ్యలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. అలా లేఅవుట్లు వేసిన రియల్టర్లను వదల్లేదు ఒక ప్రజాప్రతినిధి. లేఅవుట్లు వేసిన ప్రాంతంలో స్థలాలు మెరకు చేయడానికి కావలసిన మట్టి, రోడ్లు వేయడానికి కావలసిన కంకర్ను తమ దగ్గర నుంచే కొనుగోలు చేయాలని, లేకపోతే వెంచర్లు అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో రియల్టర్లు ఆయన చెప్పినట్లే చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా మట్టి, కంకర అక్రమ రవాణాను అడ్డుకుంటే వారిని నిర్బంధించడానికి కానీ, దాడి చేయడానికి కానీ మాఫియా సభ్యులు ఏమాత్రం వెనుకాడరు. అధికారులను వాళ్లు లెక్క చేయరు. ఇటీవల ఏలూరుకు సమీపంలో అక్రమ మైనింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు అక్కడకు వెళ్లగా వారిని అక్రమార్కుల ముఠా నిర్బంధించింది. ఒక వైసీపీ నాయకుడిపైన దాడి చేసి గాయపరిచారు. మట్టి, కంకర తవ్వకాలు జరుగుతున్న మాట వాస్తవమేనని, రాత్రివేళల్లో ఎక్కువగా జరుగుతున్నాయని అంటున్నారు కాల్వ వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు. చూసి జాగ్రత్త చేస్తున్నారు వాళ్ళు కూడా.
ఇబ్బంది. ఫ్లడ్ ఎక్కువైతే ప్రమాదం ఉంటుంది. అడ్డుగుంటలు అంటే మామూలుగా రోడ్లకైనా అట్లకైనా వెళ్తున్నాయండి. ఇప్పుడు మాకు కూడా పోసారండి, మొత్తం అన్ని గ్రామాలు కూడా గ్రావులు అన్నీ పోసారండి. గ్రావులు ఇక్కడ నుంచి ఇటు గ్రావులు అండి, ఇటు మట్టి మట్టి తగిలిద్ది అండి. మట్టి దేనికనే తెలియదండి. మట్టి మాఫియాకు పోలవరం కుడికాల్వ పర్యవేక్షణ అధికారుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. ఇక పోలీసుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మట్టి మాఫియా దాడి చేశారని ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం వారి మొరను కూడా ఆలకించరు వారు. ఒకవేళ ఫిర్యాదు తీసుకున్నా కేసు నమోదు చేయరు. దీనిని బట్టి మట్టి మాఫియా అంటే పోలీసులు ఎంత హడలిపోతున్నారో తెలుసుకోవచ్చు. కాగా మట్టి మాఫియా ఆగడాలను అడ్డుకోవాలని వైసీపీ నాయకులు పోలవరం కుడికాల్వ పర్యవేక్షణ అధికారులను కోరారు. కాల్వ గట్టును పరిరక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వారు హామీ ఇచ్చినట్లు ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. మా ప్రధానమైన డిమాండ్ అక్కడ పోలవరంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వెంటనే ఆగాలి. అంతేకాదు ఇప్పుడు దాకా జరిగిన అక్రమ మైనింగ్ మొత్తాన్ని కూడా రికవరీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు పోలవరం రైట్ కెనాల్కి వెళ్ళి చూస్తే ఎంత దౌర్భాగ్య స్థితిలో అక్కడ ఉంది అంటే అక్కడంతా కూడా అక్కడ వాళ్ళు గడ్డి పండించుకునే వైనని మనం చూస్తున్నాం. 20 ఎకరాల పోలవరం రైట్ కెనాల్లో ఉన్న 20 ఎకరాలని చింతమనేని అక్రమంగా ఆక్యుపై చేసి అక్కడ 20 ఎకరాల్లో గడ్డి పండించుకునే స్థితిలో మన ప్రభుత్వం ఉందంటే ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ప్రతి సోమవారం పోలవరం రివ్యూ అని వస్తున్నారు. ఒకరోజు వచ్చి చింతమనేని ఎంత అక్రమ మైనింగ్ చేస్తున్నాడో చూడమని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇది పోలవరం కుడికాల్వ గట్టును కొల్లగొడుతున్న మట్టి మాఫియా కథ. వీరి ఆగడాలను అరికట్టడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. చూసారుగా పోలవరం కాల్వ గట్టును ఏ విధంగా తవ్వేశారో. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 100,000 క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా తరలించారు. దీని ద్వారా అక్రమార్కులు కోట్లాది రూపాయలు అక్రమార్జన చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరి కొన్ని రోజుల్లో పోలవరం గట్టు అనేది కనిపించకుండా పోయే పరిస్థితి ఉంది. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి పోలవరం గట్టును కాపాడడానికి చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, పోలవరం కాల్వ గట్టు దగ్గర నుంచి.